హలో ఫ్రెండ్స్, ఈరోజు సమ్మర్లో చాలా కూల్గా చెట్ల కింద మైసూరమ్మకి రెండు యాటలను కోసాం. మా అత్తలు అయితే బాధ్యత తీసుకున్నారు మటన్ వండడానికి. ముందుగా దాంట్లో ఆయిల్ వేస్తున్నారు. ఆ నెక్స్ట్ బిర్యానాకు, తర్వాత షాజీరా. అసలు బిర్యానీకు షాజీరా వేసి మటన్ అంతే అబ్బాబాబాబాబా. ఇప్పుడు దాల్చిన చెక్క, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అన్నీ వేసేస్తుంది. మంచిగా కలుపుతూ దాన్ని అయితే. ఆ తర్వాత కొన్ని ఉల్లిపాయలు వేసిర్రు. ఇప్పుడు ఉల్లిగడ్డ పేస్ట్, అది ఉల్లిపాయ పేస్ట్ వేస్తురు. అది కూడా మంచిగా కలిసిన తర్వాత ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేస్తారు. అదే అల్లు వెల్లుల్లి పేస్ట్, దాన్ని కూడా మొత్తం మంచిగా కలుపుతురు. అంతా కలిసినాక ఇప్పుడు పసుపు, పసుపు వేసి కూడా మంచిగా కలుపుతురు. మంచిగా కలుపుకోవాలండి, అది కూడా ముఖ్యం దీంట్లో. అదంతా కలిసినాక మటన్, 25 కిలోల మటన్ వేయాలి. ఆ మటన్ కూడా కొంచెం కొంచెంగా వేస్తూ మళ్ళీ మొత్తం కలిపేస్తారు. ఇది మొత్తం కలిపినాక ఒక్కసారి మూత పెట్టుకొని ఉడకబెట్టాలి. కొంచెంపోయినాక తీసి 25 కిలోల మటన్కి 12 చెంచాల కారం, ఇంకా 6 చెంచాల సాల్ట్ వేస్తున్నాం. ఇదైతే మా టేస్ట్కి పర్ఫెక్ట్గా సరిపోతుందని అనుకుంటున్నాం, సరిపోతుంది కూడా. ఇక సాల్ట్ కారం వేసినాక కూడా దాన్ని వేస్తూ వేస్తూనే మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే సాల్ట్ కారం అన్ని ముక్కలకు రసంలోకి అంతా మంచిగా పట్టాలి కాబట్టి. ఇప్పుడు కొంచెం సెట్ చేసినట్టు ఉడకబెట్టినాక మూత తీసి మళ్ళీ ఒకసారి కలపాలి. అరే కలుపుతుంటే పులుగం బొక్కలు కనబడుతున్నాయి, ప్రాణమంతా అందులోనే ఉంది. ఎప్పుడు తింటున్నావు మరి? మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని ఉడకబెట్టినాక ఆ తర్వాత కొంచెం మటన్ మసాలా కొంచెం కొడుకపొడి వేసుకుంటే నూరు రించే మటన్ కర్రీ రెడీ.